నమస్కారం, నా పేరు శేఖర్, నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ నియోజకవర్గం. మొన్న ఈ మధ్య చూశాను తెరాసాకే మా మద్దతు 300 కాపు మహాసభ నేతలు. అసలు మీరెవరు అయ్యా నాకు అర్థం కాదు. తెలంగాణలో ఉన్నటువంటి 70 లక్షల మంది 300 కాపులు మిమ్మల్ని ఎన్నుకుని ఓడేశారా? ఓడేశారా లేకపోతే మిమ్మల్ని ఎలా ఎన్నుకున్నారు? మీరు ఎలా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు అంటారు? టీఆర్ఎస్ పార్టీ 300 కాపులకు ఏం చేసింది? డిఎస్ని చూశారు కదా మొన్న, సస్పెండ్ చేసి డిఎస్సీ ఒక 300 కాపు సామాజిక వర్గం చెంది ఎంత 300 కాపు చెందిన డిఎస్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి తీర్మానం చేసి టీఆర్ఎస్ కేసీఆర్ కి అధిష్టానానికి పంపారు. అలాగే కొండమురళి దంపతులను తీసుకోండి, కొండమురళి దంపతులను మొన్న సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్స్ ఇవ్వనంత దుస్థితి ఏర్పడ్డాది. దీనికి మన మద్దతు ఇవ్వాలనుకుంటున్నా? 300 కాపులకు ఏం చేసేదని చెప్పేసి మీరు అంటున్నారు? మీరు ఒక 4 కుల పెద్దలు వెళ్లి కవితక్కర్ దగ్గరికి వెళ్లి మాకు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు అని మీరు ఎలా తెలుపుతారు? నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇంతకు ముందు 300 కాపులు అంటే కాపు ఆసే వాళ్ళగా ఉండే చరిత్రలో, అంటే ఇప్పటి సుఖ కాపు ఆసుకుంటూ అలాగే ఉందామా? లేకపోతే ఇంకా బానిసలు ఉందామా? టీఆర్ఎస్ పార్టీకి మీరు కట్టు బానిసలు కావచ్చు, కానీ 300 కాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల 300 కాపు వాళ్ళు కట్టు బానిస కాదు. మీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం 300 కాపుల ఆత్మగౌరవాన్ని టీఆర్ఎస్ పార్టీ దగ్గర తాకట్టు పెట్టకండి దయచేసి. మీరు ఏదైతే మీరు మద్దతు అన్నారో ఆ మద్దతుని వెంటనే ఉపసంహరించుకోండి. లేని పక్షంలో 300 కాపుల మందరమే ఐక్యమై మేమేంటో మీకు చూపిస్తాం. మీరు ఒక 300 కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి ఒక 300 కాపు బిడ్డ ఆవేదన వ్యక్తిగా నేను తెలియజేస్తున్నాను. మీరు ఇంకోసారి 300 కాపుల వ్యక్తిగతంగా మీరు ఏమన్నా ఓట్లేసుకోండి. మీరు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని 300 కాపు నుంచి మేము గెలిపించుకుంటాం. అది వ్యక్తిగతంగా టీఆర్ఎస్ పార్టీ నాకు ఉద్యమంలో చేశాను, నా పైసో కేసులున్నాయి. నాకు వ్యక్తిగతంగా మా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే నచ్చితే నేను ఓటేస్తాను, అది వ్యక్తిగతంగా. కానీ మొత్తం టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 300 కాపు 70 లక్షల మందిని మేమే మద్దతు ఇస్తామని చెప్పేసి ఎవరన్నా? మీరు ఇంటింటికి తిరిగారా? 300 కాపు సంఘంని కలిచారా? మీరేం చేశారని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు అంటారు? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనం కోసం 300 కాపు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి దయచేసి. మీరు ఏదైనా ఉంటే 300 కాపు సమాజానికి ఇవ్వాల్సి ఉంటే మీరు వ్యక్తిగతంగా మీరు ప్రతి విలేజ్ తిరిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని అప్పుడు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. టీఆర్ఎస్ పార్టీ 300 కాపుల పార్టీ కాదు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు 300 కాపు కాదు కదా. అలాంటప్పుడు మీరు 300 కాపు ఎలా ఇస్తారు? సరే 20% ఉన్న తెలంగాణ 300 కాపు రాష్ట్రంలో 70 లక్షలు ఉన్నాం. మనకు అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినందుకు మనము టీఆర్ఎస్ మద్దతు ఇద్దామా? ఏ విషయంలో మద్దతు ఇద్దాం చెప్పండి. మీరు ఏదన్నా ఒకటి చెప్పాలి. ఎందుకంటే 300 కాపు యువతగా నేను అడుగుతున్నాను మన తెలంగాణ